నడి రోడ్డుపై ఓ నాగుపాము పడగవిప్పి బుసుకొట్టింది. అరగంట పాటు ఎక్కడ వారిని అక్కడే ఆపేసింది. జనం అలికిడి విన్నా అదర్లేదు, బెదర్లేదు, అలాగే ఉండిపోయింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రకాశం జిల్లా దోర్నాల మార్కాపురం ప్రధాన రహదారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. శ్రీశైలం సమీపంలోని నల్లమల అడవుల్లో తాజుపాములు ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు రోడ్ల వెంట వాహనదారులకు తారసపడుతూ ఉంటాయి. అయితే ఇలా పడగవిప్పి రోడ్డుపైనే తిష్టవేయటం మాత్రం ఇదే తొలిసారి. చంద్రగ్రహణం విడుపు సమయంలో నాగుపాము ఇలా పడగవిప్పి రోడ్డుకు అడ్డంగా ఉండటంపై చర్చనీయాంశంగా మారింది. దోర్నాల సమీపంలోని పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లపల్లి వద్ద నాగుపాము నడి రోడ్డుపై పడగవిప్పింది. వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే బుసలు కొట్టింది. అరగంట తర్వాత ఆ సర్పం అడవిదారి పట్టగా కాసేపటికి ట్రాఫిక్ క్లియర్ అయింది. అయితే గతంలో జరిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.